రాజు గారు చెప్పినట్టు పండగ ఇంకా ముగియలేదండి సినిమాలకి. పండగ ముగిసింది, కాకపోతే పండగ సినిమాలకి ఇంకా పండగ నడుస్తూనే ఉంది. ఆ హ్యాపీనెస్తోనే వి వాంట్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్ అండ్ హీరో గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇందాక మీరు అన్నట్టు అవన్నీ తర్వాత తెలిసే లెక్కలు. అండ్ మా డైరెక్టర్ అనుకున్నట్టే 5th ఈసారి మహేష్ బాబు కెరియర్ బిగ్గెస్ట్ హిట్. అంటే మహేష్ బాబు కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ విత్ ఇన్ 5 మంత్స్ టైం ఫ్రేమ్. 5 మంత్స్లో ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్ ఎంత కష్టపడ్డాడో వి హవ్ సీన్ హిమ్. అంతకుముందు ఒక 5 నెలలు కష్టపడ్డాడు అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కష్టపడతాను అంటే కష్టానికి తగిన ప్రతిఫలం మా అందరికీ లభించింది. అండ్ వి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం 2 రాష్ట్రాల ప్రేక్షకుల్ని, ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా రాజుగారి కోఆపరేషన్, హీరో గారి కోఆపరేషన్ అండ్ అనిల్ రాపూడి డెడికేషన్తో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మేము ఏది అనుకున్నామో, ఏది కావాలనుకున్నామో దానికంటే ఎక్కువే వస్తుంది. మాకు, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, ఎవ్రీవన్ నిజమైన సంక్రాంతి పండగ. రాజుగారు అన్నట్టు 22 ఇయర్స్ అన్నారు, నాకు ఇంకో డిస్ట్రిబ్యూటర్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ సంక్రాంతి అని చెప్పి ది బెస్ట్ సంక్రాంతి అన్న ఇట్స్ ఆ సంక్రాంతిలో మా సినిమా ఉంటాం అనేది మా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్.